राष्ट्र बीजेपी अध्यक्ष देशा परपाल बीजेपी अध्यक्ष चाल बाध्यताहित असत्यम विषयानी पच्ची अबद्धा आज चुप्तना आय रैत वरी पटने पड़े पड़ी मेडल वी मे कवल मेडल वंचना आयन मेड वा केन्द्र मेड वा एवल मेड वा इंत दुरस एट्लाता अर्थ का एम पद्धति माटड़ता केन्द्र प्रभुत्म आर्डर मरी निजुना रईतांगा सामे उ मंदिर माटल पटको मारमान पे मल्लच वर को इल अडदिड माला बाध्यता लेकु माला अनधिकारिक ढिल्ली बीजेपेमो इज्जत लटल भाजपा अफिशियल गवर्नमेंट गवर्नमेंट जगे करेस्पांडेंस लेटर्स इच्ची मेम को बाइल्ड राइस किसकोमी वाल कंडीशन बटी राशि डबुल पेमेंट इक राष्ट्र प्रभुत्वा सताईस्तर ईन राष्ट्र अध्यक्ष पार्लमेंट सभ्युड़ पूर्ति अबद्धा पूर्ति पच्चि तप्पुनु पूर्ति निर्लक्ष्य वैखरितोनी बाध्यता राहित्यंगा ఏది పడితే అది మాట్లాడొచ్చు మాట్లాడగలుగుతాము అనేటువంటి ఒక దీంతోని ఆయన మాట్లాడారు అది పూర్తి తప్పు ఆయనకు నెత్తి లేదు నా కత్తి లేదు ఆయనకి ఏమీ జిమ్మదారి లేదు బాధ్యత లేదు ఈ మాటలు చాలా మాట్లాడుతున్నాడు ఆయన చాలా రోజుల నుంచి నేను కూడా క్షమిస్తూ వచ్చిన నా తాయి మనిషి కాదు చిన్నవాడు పట్టించుకోలే నా మీద వ్యక్తిగతంగా అడదిడంగా మాట్లాడినా పట్టించుకోలే ఏనుగు పోతుంటే ఎనుకొకలు మరుగుతాయని చెప్పి వదిలిపెట్టాను కానీ మరీ టూ మచ్గా బాధ ఎక్కగలుగుతది తెలంగాణ రైతులను ఏడేన్ల నుంచి మేము కంటికి నిద్ర లేకుండా కాపాడి ఒక స్థాయికి తెచ్చి వాళ్ళ అప్పులు కట్టిపిచ్చి వాళ్ళని గడ్డకేసి వాళ్ళు బాగుపడాలని మేము తీసుకొని పోతా ఉంటే మొత్తం రైతాంగం యొక్క బతుకునే ఆగం చేసే విధంగా బాధ్యత లేకుండా ఏమ నీకేం కావాలి రైతుల ధాన్యం బండియాలి నువ్వు ఢిల్లీలో తీసుకోవు ఇక్కడ రోడ్ల మీద కూర్చొని ధర్నా చేయాలి నీ రాజకీయ పబ్బం గడవాలి అంతే కదా నేను అనుకున్నది ఏంది వాట్ ఇస్ దట్ వి షుడ్ అండర్స్టాండ్ ఇలా నేను మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రత్యేకించి నిన్న అతను స్టేట్మెంట్ ఇచ్చి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు కాబట్టి డెఫినెట్లీ నేను రైతాంగానికి చెప్తా ఉన్నా ఈ సొల్లు కబుర్లు నమ్మి ఈ పనికి మాలిన మాటలు నమ్మి వరి పంట గనుక వేస్తే దెబ్బ తింటాము ఇక తెలంగాణలో ఉండేటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల యాసంగిలో వరి పంట మనకు క్షేమదాయకం కాదు తీసుకునేటువంటి కేంద్రం చేతులు ఎత్తేస్తా ఉంది నేను తీసుకోమని నిరాకరిస్తా ఉంది కేంద్రం మొదట్ నుంచి కూడా ఆనాట నుంచి నిన్నదాకా రైతు వ్యతిరేకంగా పోతా ఉంది రైతు ప్రయోజనాలను కార్పొరేట్లకు అప్పజెప్తా ఉంది సంవత్సర కాలం నుంచి ఢిల్లీలో రైతులు ధర్నాలు చేస్తా ఉన్నారు ఉద్యమాలు చేస్తా ఉన్నారు రైతుల మీద కార్లెక్కిచ్చి సంపతా ఉన్నారు రైతులను కొట్టుమని ప్రోవోక్ చేసి చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తులు కేంద్ర మంత్రులు కార్లకి చంపుతారు ముఖ్యమంత్రిలో దాడి చేయమని చెప్తారు అంటే ఎంత దూరమైనా పోయి రైతులను వీళ్ళు తొక్కివేసి అణచివేసే పరిస్థితులు ఉన్నారు కాబట్టి వాళ్ళ వైఖరి స్పష్టంగా తెలుస్తున్నది కాబట్టి రేపు మనకు కూడా ఇదే పరిస్థితి సంభవిస్తుందని చెప్పి నిన్న మంత్రి గారు చాలా బాధ్యతతోని చాలా స్పష్టంగా రైతులను కాపాడుకోవాలని ఉద్దేశంతో ఇంత దూరం తీసుకొచ్చి ఇంత మంచి పెట్టుబడి ఇచ్చి కరెంట్ ఇచ్చి మాకేమో బాధ్యత ఉంది ఈ రాష్ట్రాన్ని తెచ్చినాం మేము రైతాంగాన్ని ఒక దరికి తెచ్చినాం వ్యవసాయాన్ని ఒక దరికి తెచ్చినాం ఇలా సంతోషంతో ముఖాలు వెలుగుతున్నాయి కాబట్టి ఏడేండ్లు చాలా మేము సహనంతో ఉన్నాం వీళ్ళు అడ్డదిడ్డంగా మాట్లాడినా పిచ్చి పిచ్చిగా మాట్లాడినా అహంకారపూరితంగా మాట్లాడినా చాలా దురుసుగా మాట్లాడినా వాళ్ళ స్థాయిని మించి మాట్లాడినా క్షమించినాం ఊరుకున్న మేము వదిలిపెట్టినాం కానీ రైతాంగం జీవితంతోనే ఆడుకుంటాము మా చిల్లర రాజకీయాల కోసం తెలంగాణ రైతులు ఏమైనా పర్వాలేదు పంట వాడిచ్చి వాళ్ళు మునిగినా పర్వాలేదు కానీ మేము మాత్రం సొలుపురాణం మాట్లాడుతూనే ఉంటాం అడ్డం పొడు మాట్లాడుతూనే ఉంటాం అనే పద్ధతిలో మాట్లాడినారు కాబట్టి నేను ఇలా రియాక్ట్ అయ్యి ఇది చెప్పాల్సి వస్తున్నది రైతాంగాన్ని హెచ్చరించుకోవాలి రైతాంగాన్ని కాపాడాలి కాబట్టి చెప్తా ఉన్నా డెఫినెట్లీ 100% వీళ్ళు చెప్పేది తప్పు మొత్తం ఇంకొక విషయం కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఇది వ్యవసాయానికి సంబంధించి ఎస్ డెఫినెట్గా నేను రైతులకు మనవి చేస్తా ఉన్నా ఏడేళ్ళు మిమ్మల్ని కాపాడింది ఎవరో మీకు తెలుసు మీకు మంచి కరెంట్ ఇచ్చేది ఎవరో మీకు తెలుసు
ఎరువులు సప్లై ఎట్లా జరుగుతుందో మీకు తెలుసు. మీకు ఇలా ధాన్యం అక్కడ పడ్డప్పుడు ఎట్లా కొనుగోలు చేసినామో మీకు తెలుసు. మీరు నష్టపోవద్దని, మీకు ఇబ్బంది కావద్దని, మీరు మునిగిపోవద్దని అనవసరంగా కేంద్రం కొన్నటువంటి ధాన్యాన్ని పండించి దెబ్బతినవద్దని, మళ్ళా తెలంగాణ రైతులకు దుస్థితి రావద్దని మేము ఈ మాట చెప్పినాం. నిన్న మంత్రి గారు చెప్పిన మాట ఎందుకు చెప్పిండు ఆయన? అక్కడ జవాబు లేదు. వర్షాకాలం పంటకి తీసుకుంటారా తీసుకురా తెలియదు. అయినా మేము కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినాం. ఎట్లనే చేసి ఫైట్ చేద్దాం, కాదంటే ఇంకేదైనా చేద్దాం, కానీ రైతులు మాత్రం నష్టపోనియద్దు. ఈ వర్షాకాలంలో వండిన పంట కొననైతే కొందాం, తర్వాత చూద్దామని చెప్పి ధైర్యం చేసి మేము కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేస్తాం. కొనుగోలు కేంద్రాలు పెట్టాలని ధర్నా చేస్తారు, వీళ్ళే ఎక్కువ పెట్టాలని చెప్పి. ఢిల్లీలో ధాన్యం కొనరు, వీళ్ళే. మళ్ళీ ఇప్పుడు యాసంగిలో పంట ఏమని చెప్పి బాధ్యతారితంగా చెప్తారు వీళ్ళే. అంటే ఏంది ఇది? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా? ఇది బాధ్యత కలిగిన ముచ్చటైనా మాట్లాడేది? ప్రతి విషయంలో కూడా ఇదే మోసం. ప్రతి మాటలో కూడా ఇదే ఒక అహంకారంతో కూడుకుని ముచ్చాడు. చాలా చూసినాం ఇట్లా. పెట్రోల్ డీజిల్ ధరలున్నాయండి. పెట్రోల్ డీజిల్ ధరలు అద్భుతమైనటువంటి పద్ధతిలో అబద్ధం చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఎస్, 14లో వీళ్ళు అధికారానికి వచ్చినాడు క్రూడ్ ఆయిల్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో 105.52 రూపీస్ ఉంది, యుఎస్ డాలర్స్ $105.52. ఇవాళ క్రూడ్ ఆయిల్ ధర $83 ఉంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి నేటి వరకు ఏ ఒక్క సంవత్సరం కూడా 105ని మించి పోలే, $105 దాటలే ధర. మనందరికీ తెలిసి మనం వార్తలు చూసినాం, ఆయిల్ ప్రైజెస్ క్రాష్ అయిపోయి $30 పోయింది ఒకసారి. అయితే $30 పోయింది. బ్రెజిల్ దేశం దెబ్బతిన్నది, రష్యా ఎకానమీ దెబ్బతిన్నది, అవన్నీ కూడా మనం చూసినాం. అయినా వీళ్ళు అంతర్జాతీయ విపణిలో పెరిగింది అని అబద్ధం చెప్పి మోసం చేసి రెండు మోసాలు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఒకటి, పెరగని అంతర్జాతీయ ధరలు పెరిగినాయి అని అబద్ధం చెప్పింది ప్రజలకు, దేశానికి, నంబర్ 1. నంబర్ 2, పెంచే పద్ధతి వాస్తవానికి ఏంటంటే సుంకం పెంచాలి. అది పెంచకుండా దాన్ని సెస్ రూపంలో కన్వర్ట్ చేశారు రాష్ట్రాల వాటా ఎగ్గొట్టడానికి. ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేస్తే, ట్యాక్స్ పెంచి చేస్తేనేమో ఆటోమేటిక్గా డివైజ్ పూల్లోకి పోతుంది, రాష్ట్రాలకు 41% వాటా ఇవ్వాలి. రాష్ట్రాల వాటా ఎగ్గొడుతూ, రాష్ట్రాల నోరు కొడుతూ దాని పేరు సెస్ కింద మార్చి సెస్ వసూలు మొదలుపెట్టారు. అనేక లక్షల కోట్ల రూపాయలు ఇలా ఏపీ చీఫ్ మినిస్టర్ గారు అయితే పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రు. చేసి ఏం చేసిండ్రు? భయంకరంగా పెంచేసిండ్రు. ఆ రోజు $77 పెట్రోల్ ధర ఉంటే 114.49 రూపాయలు చేసిండ్రు. $77 నుంచి 114 రూపాయలు చేసింది పెట్రోల్ ధర. డీజిల్ ధర 68 రూపాయలు ఉంటే 107 రూపాయలు చేసిండ్రు. 107.40 రూపాయలు చేసి ఈ పెరుగుదల మీద వచ్చిన మొత్తం డబ్బు రాష్ట్రాల నోరుగొట్టి వాళ్ళే తీసేసుకున్నారు, సెస్ రూపంలో మార్చేసి ట్యాక్స్ రూపంలో పెట్టకుండా. ఇటు రైతులకు, ప్రజలకు మోసం, ప్రజల మీద భారం వేయడం, అబద్ధాలు చెప్పి వేయడం, అంతర్జాతీయ మార్కెట్లో పెరగకపోయినా కానీ పెరిగిందని చెప్పడం పచ్చి తప్పు, పచ్చి మోసం, ప్రజలను మోసగించడం. రెండవది రాష్ట్రాల వాటా ఎగ్గొట్టడం, సెస్ రూపంలోకి మార్చి ఈ రెండు పనులు చేసి పెంచి ఇప్పుడు ఏం జరిగింది? మొన్న జరిగిన ఉప ఎన్నికలలో ప్రజలు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు, కొట్టు కొట్టిండ్రు. ఇప్పుడు 4 రాష్ట్రాల ఎన్నికల్ని అక్కడి కోసం కంటి తుడుపు చర్య కింద, ఐవాష్ కింద ఒక 5 రూపాయలు పెట్రోల్ మీద, డీజిల్ మీద ఎంత? 10 రూపాయలు తగ్గించి ఇదేదో మేము ఘనకార్యం చేసినాం. పెంచింది కొండంత, తగ్గించింది పిసరంత. కొండంత పెంచి పిసరంత తగ్గించి ఇంకా ఈ గొప్పతనానికి, మేము చేసిన గొప్పతనానికి, మేము చేసిన మోసానికి మీరు రాష్ట్రాలు కూడా తగ్గించండి. మేము ధర్నాలు చేస్తాం, ఎవరు ధర్నా చేయాలా? ధర్నా మీరు చేయన్నా, మేము చేయన్నా? నేను ఇప్పుడు డిమాండ్ చేస్తా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర బీజేపీని, సెస్ విత్డ్రా చేసుకోండి మొత్తం, కమాన్ విత్డ్రా సెస్. 105 రూపాయలు దాటనే లేదు. ప్రజల మీద భారం వేయద్దంటే, మీకు ప్రజల మీద ప్రేమ ఉంటే డెఫినెట్గా మీరు $77 పెట్రోల్ ఇవ్వచ్చు, 2014 రేట్కి ఇవ్వచ్చు. పెరగలే,
మీరు పెంచారు ప్రజల మీద మీరు భారం వేశారు సైమల్టేనియస్లీ రాష్ట్రం ఒక పైసా పెంచలే ఆనాడు ఎంత ఉందో మేము అధికారంలోకి వచ్చినాడు వ్యాట్ మేము పెంచగలిగే ఒక వ్యాటే వ్యాట్లో మేము ఒక నయా పైసా రూపాయి కాదు నయా పైసా కూడా పెంచలే పక్కనున్న ఏపీ అన్న కనీసం వాళ్ళు రోడ్డు చేస్తారని చెప్పి ఒక రూపాయి తీసుకుంటారు కానీ మేము రూపాయి కాదు పైసా కూడా తీసుకోలే ఒకటి మీరు పెంచిండ్రు రెండు మేము రాష్ట్రం పెంచలే ఇలా మమ్మల్ని తగ్గించి మేము ఎట్లా మాట్లాడుతున్నాను